నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహంగా ప్రజా దర్బార్. ప్రజల నుంచి అర్జునులు స్వీకరించిన మంత్రి నిమ్మల. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వరుస చోరీలకు చెక్. ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ రామకృష్ణుడు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో దారుణం. పుట్టిన ఆడపిల్లను అతి దారుణంగా హత్య చేసిన తండ్రి. ఆకివీడులో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత పెద్దింట్లమ్మ. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని ప్రజల నుంచి అర్జునులు స్వీకరించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి అర్జునులు స్వీకరించి వారి సమస్యలను ఓపిక్గా విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. అక్కడికక్కడే పరిష్కరించే సమస్యలైతే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించేటువంటి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏదైతే ప్రజల సమస్యల విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించినప్పుడు, వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, ఏదైతే గత 5 సంవత్సరాల కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలన ఫలితం ఏదైతే ఉందో, ఆ ఫలితం ఈవేళ ఆర్జీల రూపంలో పెద్ద ఎత్తున ఈవేళ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నాకు కులం లేదు, మతం లేదు, రంగు లేదు, పార్టీ లేదు అని కాకమ్మ కౌర్లు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. ఈరోజు మాకు వచ్చినటువంటి ఆర్జీలు చూస్తూ ఉంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా గళమెత్తినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూముల్ని మరి వాళ్ళకి చెందనివ్వకుండా ఏ రకంగా అయితే అడ్డుకున్నారో అవన్నీ కూడా, అంటే కోర్టులకి సైతం వెళ్ళినా కూడా కోర్టులు కూడా వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినా కూడా, మరి కోర్టు ఉత్తర్వులు కూడా అమలు చేయనటువంటి విధంగా అంత దుర్మార్గమైన పాలన ఏదైతే గతంలో జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా చూడడం జరిగింది. ఇట్లా ఏదైతే గత 5 సంవత్సరాల కష్టం, నష్టం, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సంబంధిత శాఖలోకి, అదేవిధంగా ఎవరైతే కలెక్టర్స్కు, తహసీల్దార్స్కు స్వయంగా ఫోన్లలో సైతం మేము కూడా మాట్లాడుతూ ఆ సమస్యలు అవకాశం ఉన్నంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. పింఛన్స్ కానీ, లేదంటే ఉద్యోగాలు, జాబ్స్ కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ, ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పెన్షన్లని ఇవ్వడం కొత్త మాట నుంచి ఏదైతే 300 యూనిట్లు కరెంట్ ఉందని, బాడుగ కారు ఉందని, 300 అడుగు ఇల్లు ఉందని, ఐటీ రిటర్న్స్ అని, ఇట్లాంటి అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి చాలామందికి పింఛన్లు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి అర్జీలు పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసి ఆ ప్రజలకి సేవలు అందించేటువంటి విధంగా పాలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పి రామకృష్ణుడు పేర్కొన్నారు. మండలంలోని ఇగుడూరు గ్రామంలో కృష్ణమూర్తి, నారాయణ స్వామి, సూర్యనారాయణ ఇళ్లలో చోరీలకు పాల్పడినట్టు డీఎస్పీ తెలియజేశారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని 3,45,000 రూపాయల నగదుతో పాటు 6.3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ నారాయణ స్వామి, తర్వాత సూర్యనారాయణ అనేవాళ్ళు పోయిన నెల అంటే సెప్టెంబర్ 23వ తేదీన నైట్ హైదరాబాద్కు వెళ్ళారు పెద్దమ్మ తల్లికి ముక్కుబడి చెల్లించుకోవడానికి. అదే రోజు నైట్ వాళ్ళ ఇళ్ళలో 2 ఇళ్ళలో దొంగతనం జరిగి బంగారు ఆభరణాలు, నగదు పోయింది. ఎవరు దొంగలు తీసుకుని పోయారు, దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా
తాడిపత్రి రూరల్ సీఐ గారు శివగంగా రెడ్డి గారు, వారి సిబ్బంది, అనంతపురం డిపిఓలో ఉన్నటువంటి టెక్నికల్ టీము, తర్వాత క్రైమ్ పోలీసుల సహకారంతో ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో దాసరి నాగేంద్ర అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన వ్యక్తి, ఈ రెండు ఇళ్లలో దొంగతనం చేసినాడు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందినటువంటి కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంట్లో కూడా ఇదే వ్యక్తి దొంగతనం చేసినాడు. ఈ మూడు కేసులను కూడా మా సిఐ గారు వారి సిబ్బందితో చర్చించడం జరిగింది. ఈ మూడు కేసులు మొత్తము 6 తులాల బంగారు ఆభరణాలు, తర్వాత 95,000 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిద్దరిని కూడా ఈరోజు మేము అరెస్ట్ చేసినాము. ఉదయం కోర్టులో హాజరు పెడతాం. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఆగ్రహించిన తండ్రి ఆ పసికందును అతి దారుణంగా హత్య చేశాడు. శిశువు జన్మించిన 36 రోజుల వరకు విక్రయించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆ పసికందును కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శిశువుని గొంతు నులిమి అతి దారుణంగా గోడకేసి కొట్టి హతమార్చాడు. వివరాలు తెలుసుకున్న కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ వివరాలను మీడియాకు వెల్లడించారు. 1/10/2024 సుమారు 10:30 ఆ టైంకి మాకు జీజే కాకినాడ జీహెచ్ నుంచి ఒక 35 రోజులు పాప చనిపోయినట్టు డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డెత్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ పాప యొక్క తల్లి అయిన చెక్క భవానీ గారు ఇచ్చిన కంప్లైంట్ అనుగుణంగా ఆమె యొక్క భర్త పేరైన శివమణి అనే అతను ఈ పిల్లని గోడకేసి కొట్టి గొంతు నునిమి చంపేసినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీజన్స్ ఏంటంటే ఈ పిల్లని ఆడపిల్ల పుట్టిందని ఈ పిల్లని అమ్మకానికి ప్రయత్నం చేస్తున్నాడనే ఉద్దేశం మీద ఆ తల్లి ఎవరైతే ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే భవానీ గారు ఉన్నారో ఆవిడ అడ్డుకోవడం వల్ల అతను ఎగ్రెసివ్ మోడ్లో ఆ పిల్లని కొట్టి గోడకేసి కొట్టి గొంతు నులిమి చంపేసినట్టు మాకు కంప్లైంట్ రాగా దాని మీద మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారైన విష్ణు గారి పర్యవేక్షణలో దర్యాప్తు మన క్రూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్, టెక్నికల్ సపోర్ట్తో కేసుని ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తు ముందుకు తీసుకెళ్తాం. ఏమైనా ఇంకా మెరిట్స్ ఉంటే కనుక దాని ప్రకారం దర్యాప్తు కంప్లీట్ చేసి చట్ట ప్రకారం శిక్షించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, టీం అందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొలి రోజున బుద్ధి, జ్ఞాన ప్రదాత, సకల కళాది దేవతలకు రూపమైన శ్రీ బ్రాహ్మీ శక్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, చండీయాగం జరిపించారు. తొలి రోజున మహాలక్ష్మి అమ్మవారు హంసవాహనంపై బ్రాహ్మీ శక్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారి, వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అర్చకులు, పండితులు అమ్మవారికి అర్చనలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి, వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో 4వ సంవత్సరం వైభవంగా జగద్గురువుల ఆశీస్సులతోటి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున భాద్రపద బహుళ అమావాస్య రోజున జగత్ప్రసూతిక అలంకారం శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి జగద్గురువుల ఆశీస్సులతోటి నిన్న జగత్ప్రసూతిక అలంకారం పూర్తయింది. జగత్తునంతటినీ తల్లి అయి పరిపాలించేటటువంటి అవతారం తన ఒడిలో కుమారస్వామిని అనుగ్రహించినటువంటి మాత, ఆవిడ అనుగ్రహం కోసం నిన్నటి అలంకారం అది పూర్తయింది. ఈవేళ నవదుర్గల్లోనూ మొట్టమొదటిగా బ్రాహ్మీ అలంకారంతో ఈవేళ అలంకారం ప్రారంభమైంది. విశేషంగా అమ్మవారికి అర్చన, అభిషేకం కార్యక్రమం పూర్తి చేసుకుని అలంకారం చేసి బ్రాహ్మీగా అలంకరించి ఈరోజు అర్చించడం జరుగుతుంది. ఈ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో సంప్రదాయంగా అక్కడి నుంచి అనుసరించి శంకరమఠం కనుక ఆ పద్ధతిలోనే ఈ అలంకారములు రీతులన్నీ ఏర్పరిచి ఆ విధంగానే నైవేద్యములు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నవరాత్రులు 10 రోజులు చండీయాగం దీక్షగా సప్తశతి హోమం, చండీయాగం, శతచండీయాగం, పారాయణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం, ఈవేళ బ్రాహ్మీ అలంకారం. ఆవిడ హంసవాహిని అయి పుస్తకాన్ని, కమండలాన్ని, అలాగే అక్షమాలని ధరించి ఉంటుంది. చాలా ప్రధానమైనటువంటిది. బ్రాహ్మీ శక్తిగా ఇవాళ అనుగ్రహిస్తుంది లోకానంతటినీ. ఇక్కడ ఈ 10 రోజుల పాటు కార్యక్రమం చేయడానికి ఎంతోమంది సహకరిస్తూ ఉన్న భక్తులు, ఇక్కడ శిష్యగణం, భక్తగణం, జగద్గురువుల శిష్యులు అందరూ కూడా ఎంతో సహకారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొంతమంది ఆర్థికంగా సహకరిస్తూ, లలితా ఎంటర్ప్రైజెస్ పెద్దాపురం
శ్రీ మట్టి శ్రీనివాసరావు గారు, శ్రీమతి విద్యుత్ దంపతులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా చండీయాగం 10 రోజులకి సరిపడ సామాగ్రి ఆవున ఈ చీరలు 10 రోజులు అలంకారంకి అన్ని వస్తువులని పంపించడం ఆనవాయితీగా ప్రతి 4 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడే కాదు, వార్షికోత్సవాల్లో కూడా వారు ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం, ప్రతిష్టా మహోత్సవంలో కూడా వారే సామాన్లను సమకూర్చడం జరిగింది. వారికి ఈ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం నవరాత్రుల్లో కలుగుగాక అని ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. జగద్గురువుల అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి ఆశీస్సులు కూడా అనుగ్రహం కూడా ఉండాలని ప్రార్థిస్తూ, లోకానికంతటికీ సమస్త కళ్యాణం, జగత్తుకంతటికీ కళ్యాణం జరగాలని జగత్ప్రసూతికతో ప్రారంభమై గజలక్ష్మితో వరకు కూడా 11 అలంకారములు అమ్మవారికి చేయడం జరుగుతుంది. 10 రోజులు నవరాత్రులు, 10వ రోజు పూర్ణాహుతితో కలిపి 10, భాద్రపద బహుళ అమావాస్య 11వ అవతారం, అంటే మొత్తం 11 అలంకారములుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అమ్మవారిని ఆ రూపంతో అర్చన చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ నవావరణ రక్షణ, సప్తశతి, చండీ పారాయణ, శ్రీచక్రార్చన అన్నీ జరుగుతూ ఉన్నాయి. విశేషంగా భక్తులందరూ సహకరిస్తూ ఉన్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించి ఈ 10 రోజులు కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా కోరుతూ. శరన్నవరాత్రి మహోత్సవాలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పట్టణం మోహన్ నగర్ లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం సినిమా సెంటర్ వద్ద పిఠాపురం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లోనూ, గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లోనూ మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దగ్గర, అలాగే మోహన్ నగర్ వేలంపేట దగ్గర, చేబ్రోలు టానా సెంటర్ దగ్గర నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారి యొక్క అవతారాలు 9 రోజులు కార్యక్రమం విగ్రహాలు పెట్టి ఎక్కడికెక్కడ రంగరంగ వైభవంగా పూజలు చేస్తూ మరి మోనాలు ఎత్తుకుంటూ మొత్తం నియోజకవర్గం అంతా కూడా కాషాయ రంగంతో ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు, కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ, కష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని నవరాత్రుల్లో మొదటి రోజు సందర్భంగా కోరుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు.